హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అందరు చూసే ఉంటారు, సూర్యుని చుట్టూ ఒక వలయం, ఇంద్రధనస్సు లాగా ఒక వలయం ఏర్పడ్డది. సో అది ఎందుకు వచ్చింది, ఇంత మిట్ట మధ్యాహ్నం ఆ వలయం ఎందుకు వచ్చింది, దాని గురించి ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్లో ప్రతి ఒక్కరు కూడా పెడుతున్నారు. అది ఎందుకు వచ్చింది, అసలు ఆ వలయం ఎలా ఉందో మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు అంటే జూన్ 2 2021 రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా సూర్యుని చుట్టూ ఒక ఇంద్రధనస్సులోగా ఒక వలయాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. సో ఆ వలయం ఎందుకు వచ్చింది అంటే, నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడంతో ఏర్పడ్డ వలయం అన్నమాట. అది అంతే, కొంతమంది దాన్ని కరోనాతో పోల్చి మనకేదో చెడు జరుగుతుంది అని కొంతమంది, కొంతమందేమో మంచి జరుగుతుంది అని కొంతమంది, చాలామంది వాట్సాప్ స్టేటస్లలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామన్నమాట. మూఢనమ్మకాలు అనేటువంటివి అన్నీగా ఉన్నది లేని మొత్తం తీసేసి కొంతమంది అట్లా, కొంతమంది ఇట్లా, చాలామంది పోస్టులు పెడతా ఉన్నారు. సో అది ఎందుకు వచ్చినా కూడా మనకు మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. ఆ సూర్య భగవాని శక్తికి ఈ కరోనా మొత్తం భస్మమయ్యి, ఈ కరోనా మొత్తం నాశనం కావాలి, ఈ కరోనా మొత్తం ఆ సూర్యుని శక్తికి నశించాలని అయితే మనమందరం ఆ సూర్యుని ప్రార్థిద్దాం, కోరుకుందాం. ఇంకోటి ఏంటంటే, ఈ ఆకాశం మొత్తం నిర్మలంగా ఉండటంతో అది మనకు వలయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది అన్ని చోట్ల కనిపించదు, అందరికి కనిపించదు. సో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకోటి ఇది ఎక్కువసేపు కూడా కనిపించదు, 2-3 గంటల పాటే కనిపిస్తుంది అని చెప్పేసి ప్రముఖులు చెప్తున్నారు. అంటే 11 గంటల నుంచి అంటే మనకు 2 గంటల వరకు కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇది సంవత్సరంలో ఒక్కసారి వస్తుందా, 2 సార్లు వస్తాయా అని మనం చెప్పలేం. ఈ ఇటువంటి అద్భుతమైన దృశ్యం ఎప్పుడైనా రావచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇంత మంచి దృశ్యం మనం చూసినందుకు మనందరం కూడా అదృష్టంగా భావిస్తూ, సో ఇది మనకు మంచి జరగాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.